రైట్ ఆంధ్రప్రదేశ్లో జరగనున్నటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శివ. ఏదైతే మరో 10 నిమిషాల్లోనే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఘట్టం ప్రారంభమవుతుంది. నామినేషన్ల స్వీకరణ ద్వారా ఈ ఘట్టాన్ని ప్రారంభించనున్నారు ఎన్నికల అధికారులు. ఈరోజు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఈరోజు నామినేషన్ స్వీకరణ ప్రారంభమవుతుంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అలాగే అనంతపురం, కర్నూలు, కడప, కృష్ణా జిల్లా, అదేవిధంగా ఈస్టు, వెస్టు, విశాఖ, మొత్తంగా ఒక్క విజయనగరం మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో 12 జిల్లాల్లో ఈరోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇది ఈ నెల 31 వరకు, అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1వ తారీఖున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. దాని తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలుపుకోవచ్చు. దాంతోపాటు 4వ తారీఖున నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ ఇక్కడ ఈ రోజు కీలకమైంది. నామినేషన్ను విత్డ్రా చేసుకునే క్రమంలో అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది 4వ తేదీన కీలకంగానుంది. దాని తర్వాత మరొక 2 రోజులు ప్రచారం చేసుకోవచ్చు. అంటే 7వ తారీఖు వరకు అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే దాదాపు 3,250 పంచాయతీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే అది 7వ తారీఖున ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరి ప్రచారం పూర్తవుతుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 7 సాయంత్రం పూర్తయిపోయిన తర్వాత 8వ తారీఖు గ్యాప్ ఉంటుంది. 9 మార్నింగ్ నుంచి 6:30 నుంచి ఎన్నికల ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రం 3:30 ప్రాంతంలో ఎన్నికలు ముగుస్తాయి. దాని తర్వాత 4 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 లేదా 8 గంటలు సమయం ఏదైనా ఒక 1/2 అవర్ అటు ఇటుగా ఖచ్చితంగా అదే రోజు ఫలితాలు ఇచ్చేందుకు కూడా ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వెలుగుచ్చారు. నిన్న సిఎస్తో అదేవిధంగా డీజీపీతో జరిగినటువంటి సమీక్షలో కూడా ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. దీంతోపాటు మరో పక్కన కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయాల్సి ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఖచ్చితంగా ఎన్నికలను కూడా అదే స్థాయిలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరపాలనేది ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా అటు పోలీస్ యంత్రాంగం, ఇటు పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తాజాగా ఎన్నికల అధిక కమిషనర్ కూడా రాయలసీమ ప్రాంతంలో పర్యటించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి ఆయన రాయలసీమ ప్రాంతంలో పర్యటించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాయలసీమ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు సమస్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆయన కోరుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఎన్నికల మొదటి ఘట్టం ఎటువంటి రూపు తీసుకుంటుంది, ఎవరు అంటే ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఉంటుంది, వర్గ విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి పంచాయతీల్లో. దానికోసం ప్రభుత్వం ఏంటంటే ఏకగ్రీవాల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అయితే ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కానీ లేదంటే ఎన్నికల విధులు నిర్వహించేటువంటి యంత్రాంగం కానీ అప్రమత్తంగా ప్రతిక్షణం ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రారంభమవుతున్న ఈ రోజు ఎన్నికలు ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా జరిపించాలనే అధికారుల యత్నానికి రాజకీయ పార్టీలు ఏ మేర సహకరిస్తాయనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అలజడులు జరిగాయి, ఎటువంటి గొడవలు జరిగాయి అనేది కూడా మనం చాలా ప్రత్యక్షంగా చూసాం. పైగా పోలీసులు కూడా చాలా సహకరించారు అధికార పార్టీ నేతలకనే ఆరోపణలు కూడా విస్తృతంగా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరణ అనేది ప్రారంభమైంది. ఏ రకంగా కనిపిస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు అయితే? అంటే గత మార్చిలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే గుంటూరు కానీ లేదంటే చిత్తూరు జిల్లా కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా సందర్భాల్లో నామినేషన్లు వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా బెదిరించి బయటకు పంపించేసిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. నిన్న మొన్న జరిగిన ఎలక్షన్స్ కాదు,
ప్రతి ఎలక్షన్ లో కూడా ఏదో ఒక ప్రలోభ పెడతానే ఉంటాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ఇటువంటి వ్యవహారాలు జరుగుతాయి. అదే అసెంబ్లీ ఎన్నికలో లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు అయితే ఆ పెద్ద స్థాయిలో ఉంటుంది. నేతలు కూడా పార్టీలకు సంబంధించినటువంటి బీ ఫామ్స్ తీసుకుంటారు, వాళ్ళ ప్రయత్నాలు వేరే ఉంటాయి. కానీ ఇక్కడ పార్టీలకు సంబంధించి బీ ఫామ్లు ఇవ్వటం ఉండదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల సింబల్స్ కూడా ఇక్కడ వాడరు. కాబట్టి ఎవరిని ఎంతవరకు అయితే నామినేషన్లు వేయకుండా చూస్తారో, ఎంత తక్కువగా అయితే నామినేషన్లు వేయించడానికి ప్రయత్నం చేస్తారో అది ఖచ్చితంగా అధికార పార్టీ చేస్తుంది. కానీ వీలైనంత మంది ఎక్కువ మంది చేత, ఎక్కువ రాజకీయ పార్టీల చేత నామినేషన్లు వేయించడం ద్వారా అధికార పార్టీ ఓట్లను ఖచ్చితంగా కొల్లగొట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తాయి. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆధిపత్య పోరు ఉంటుంది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి అంటే గ్రామ పంచాయతీలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరిగినా లేదంటే ఆధిపత్య పోరు కోసం బెదిరింపులు లేదంటే దాడులకు పాల్పడినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే, ఒకటి రెండు చోట్ల ముందు తీసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి రాకుండా ఉంటాయి. అయితే గతసారి ఏం జరిగిందంటే ఊహించని రీతిలో మార్గం మధ్యలో కొన్ని చోట్ల కిడ్నాప్ల ప్రయత్నం, కొన్ని చోట్ల బెదిరింపులు ఇలాంటివి చేయటం పోలీస్ శాఖ ఈసారి ఎన్నికల కమిషనర్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్న పరిస్థితి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో కూడా ఇప్పుడు బాడీ టచ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఆధునిక టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఉపయోగించి ఎటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రతిపక్షం నుంచి కానీ మాట అనేది రాకుండా, అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలి, అదేవిధంగా రాజకీయ పార్టీలు సహకరించాలి అనేది పోలీసులు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. దీనికి ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. కాబట్టి ఈసారి ఎన్నికలైనా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయనేటువంటి ఆలోచనలో పంచాయతీ వ్యవస్థ ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా వీటన్నిటికీ కూడా సహకరించాలనేది ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. రైట్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.